కాలేజ్ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. సీ గైస్, బేసిక్గా ఏంటంటే బేసిక్గా మనకి బ్యాచ్ స్టార్ట్ డెమో డేట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మనకి థర్స్డే నుంచి స్టార్ట్ అవుతుందండి. థర్స్డే నుంచి ఈరోజు ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యి ఉన్నారు. బేసిక్గా వాళ్ళకి డౌట్స్ ఉన్నాయంట. సో అందుకే ఈరోజు డెమోస్ట్రేషన్ లాగా క్యూఎన్డే లా పెట్టాము, క్యూఎన్డే సెషన్. అండ్ మా బ్యాచ్ స్టార్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకి థర్స్డే నుంచి స్టార్ట్ అవుతుంది. థర్స్డే నుంచి మనకి బ్యాచ్ స్టార్ట్ డేట్ థర్స్డే. ఈరోజు ఏంటంటే క్యూఎన్డే సెషన్, జస్ట్ లైక్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. మీకున్న క్వశ్చన్స్ మీరు అడగచ్చు. సో టీంలో మనకి బేసిక్గా కొంతమందికి ఎస్ఏపీ కోర్స్ చేయొచ్చా లేదా ఎస్ఏపీ నాకు ఎంతవరకు సెట్ అవుతుంది, ఈ కైండ్ ఆఫ్ ఏ మోడల్ బేస్డ్, అలాగే శాలరీ ఏంటి, మన కోర్స్ కంటెంట్ ఏంటి, సిలబస్ ఏంటి. సో ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఈరోజు మనం చేద్దాం. సో మనకి థర్స్డే నుంచి ఫ్రెష్గా మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మనకి థర్స్డే నుంచి ఫ్రెష్గా బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు దీనికి సంబంధించి ఓవరాల్గా. ఓకే, సో మనకి థర్స్డే నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు మీరు దీనికి సంబంధించి. బేసిక్గా ఇది జస్ట్ లైక్ క్యూఎన్డే సెషన్. చెప్పండి, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? బేసిక్గా కోర్స్ సంబంధించి ఎస్ఏపీ మీకు సెట్ అవుతుందా లేదా, కోర్స్ డ్యూరేషన్, ఫీజ్ ఎక్సెట్రా, ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మీ రైట్ నౌ. హలో సార్. ఎస్ మేడం. ఎస్ సార్, కోర్స్ డ్యూరేషన్ చెప్పాలి సారా, అంటే ఎన్ని మంత్స్ ఉంటాయి టాస్క్? ఓకే, చెప్తాను మేడం. సో నేను మీకు ఒక డాక్యుమెంట్ షేర్ చేస్తున్నాను, చూడండి. స్క్రీన్ విజిబుల్ అయిందా నాది అందరికి కూడా చూపిస్తున్నప్పుడు? సో చాలామంది నాకు మెసేజెస్ పెడుతున్నారు అందరికీ ఒకేసారి చెప్దామని చెప్పి ఈరోజు మీకు క్యూఎన్డే పెట్టడం జరిగింది. యాక్చువల్గా మనకి బ్యాచ్ స్టార్ట్ వచ్చేటప్పటికి థర్స్డే నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ క్యూఎన్డే అంటే మీకు జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, మీ అందరికీ కోర్స్ డ్యూరేషన్, ఫీజు, సిలబస్, అలాగే మీరు సెట్ అవుతుందా లేదా, ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్కి ఈరోజు మనం ఆన్సర్ చేయడానికి మరి ఈ డెమోన్స్ట్రేషన్ అని కండక్ట్ చేస్తాం. సో ఇంకా చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అవుతారు, అది క్యూఎన్డే సెషన్ కాబట్టి మనకి లిమిటెడ్ మెంబర్స్కి కొంతమందిని యాడ్ చేయడం జరిగింది. చెప్పండి, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సో ఈ కోర్స్ కాకుండా మామూలుగా మీకు ఫర్దర్గా వేరే ఏదైనా డౌట్స్ సంబంధించి ఉన్నాయా చెప్పాలి? క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సెషన్. ఓకే, సో ఎవరికి లేకపోతే నేను చెప్తాను బేసిక్గా. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే అడగండి సార్, ఫ్రెషర్ కి ఎంబీఏ ఫైనాన్స్ వాళ్ళకు ఫ్రెషర్ గా లేవని అంటున్నారు శాప్ లో, నిజమేనా సార్? ఓకే, సో మనకి ఎస్ఏపీ ఎంఎం, మీరు ఎస్ఏపీ ఎఫ్ఐసీఓనా జాయిన్ అవ్వడానికి వచ్చింది? ఎస్ఫోర్ హనా ఫైనాన్స్ అండి. మనం మన కోర్స్ కంటెంట్ మొత్తం ఎస్ఫోర్ హనా ఫైనాన్స్, ఎఫ్ఐసీఓ అనేది ఓల్డ్ వర్షన్ లో ఎఫ్ఐసీఓ అంటారండి. ఈసీసీలో ఎఫ్ఐసీఓ, ఈసీసీలో నేర్చుకోవద్దండి, ట్రైనింగ్ అనేది ఎస్ఫోర్ హనాలో నేర్చుకోండి ఫ్రెషర్ అయితే. సో ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా మన ట్రైనింగ్ లో ఎస్ఫోర్ హనా ఫైనాన్స్ 2022 వెరీ అడ్వాన్స్డ్ వర్షన్ లో మనం ట్రైనింగ్ ఇస్తున్నామండి. ఓకే, సో ఈ ట్రైనింగ్ తీసుకోవడం మూలంగా మార్కెట్ లోకి వెళ్తే ఫ్రెషర్ వేకెన్సీ పడితే 100% జాబ్ కొట్టడానికి అవకాశం ఉంది. ఓకే, ఎస్ఫోర్ హనా ఫైనాన్స్ లో 100% ఫ్రెషర్ కింద మార్కెట్ లో జాబ్ కొట్టాలి అంటే ఎస్ఫోర్ హనా ఫైనాన్స్ కావాలి. మార్కెట్ లో ఫ్రెషర్ జాబ్స్ ఉన్నాయా అని అడిగారు. ఓకే, మార్కెట్ లో ఫ్రెషర్ జాబ్స్ అనేవి ఉన్నాయి, కానీ దాన్ని అప్లై చేసుకునే విధానం మనకు తెలియాలి. ఓకే, అలాగే ఫ్రెషర్ జాబ్స్ లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, ఎస్ఏపీ ఎండ్ యూజర్ జాబ్స్, అలాగే కన్సల్టెంట్ జాబ్స్ ఉన్నాయి. సో చాలా మందికి ఏంటంటే ఫ్రెషర్ అంటే కన్సల్టెంట్ లో ఐటీలోకి వెళ్ళొచ్చు అనుకుంటారు. మన దగ్గర ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు
ఆర్ టు ఆర్ ప్రొఫైల్ అంటే ఎండ్ యూజర్కి వెళ్ళొచ్చు, P2P ప్రొఫైల్ వెళ్ళొచ్చు, ఓటీసీ ప్రొఫైల్కి వెళ్ళొచ్చు, కన్సల్టెంట్ కూడా వెళ్ళొచ్చు, అంటే నాలుగు పొజిషన్స్కి వెళ్ళొచ్చు. ఓకే, ఫ్రెషర్గా జాబ్ కొట్టాలి అంటే కొన్ని గైడెన్స్, కొన్ని వే ఆఫ్ మనకి అప్రోచెస్ ఉన్నాయి. బేసిక్గా అప్రోచెస్ ఏంటి అంటే మనం అప్లై చేసుకునే విధానం బట్టి కూడా మనకి జాబ్ వస్తూ ఉంటుంది. సో కొన్ని పోర్టల్స్ ఉంటాయి, ఆ పోర్టల్స్లోకి వెళ్ళి మనం ట్రై చేస్తాం అన్నమాట. సో ఆ పోర్టల్స్లో లింక్డ్ఇన్, అలాగే మన కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి అప్లై చేసుకుంటా ఉంటే మనకి జాబ్స్నే ఉంటాయి. అది చాలామందికి తెలియదు అన్నమాట, ఎలా అప్లై చేసుకోవాలి. అలా తెలియకపోవడం మూలంగానే చాలామంది ఫ్రెషర్స్లో జాబ్స్ లేవేమో అనుకుంటారు. కానీ ఫ్రెషర్స్లో జాబ్ కావాలి అంటే డెఫినెట్గా మనం రీసెర్చ్ చేయాలి జాబ్ కోసం. ఆ రీసెర్చ్ రోజుకి 2-3 అవర్స్ మనం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? హలో, చెప్పండి. రాఘవేందర్ రెడ్డి. యాక్చువల్లీ నేను ఫార్మాలో జాబ్ చేస్తున్నానండి. టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అకౌంట్స్ అండ్ వేరస్ మాది ఇండివిజువల్ జాబ్. రెండు ఎస్ఐపి మీదే ఉన్నాను. ఏంటంటే ఇండివిజువల్ లాగా. ఓకే, సో నేను మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నాను ఐటీ సెక్టార్స్ అయితే. యూజ్బుల్గా ఉంటుందా లేకుంటే ఎక్స్పీరియన్స్? ఎస్ఐపి ఎండ్ యూజర్లో ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు. ఎస్ఐపి ఎండ్ యూజర్ కింద చేస్తారు, ఓన్లీ అకౌంట్ ఫైనాన్స్ లో ఉన్నారా? ఎండ్ యూజర్ ఎస్ఐపి కాకుండా వేరే మేనేజ్మెంట్ కూడా, వేరే జారన్ పాచ్చడం ప్లేస్, మన అవుట్ బౌండ్ డెలివరీస్ ఇన్వాయిసెస్ ఉంటాయి. తెలుసు తెలుసు, వేరే సాఫ్ట్వేర్ లో ఎస్ఐపి లో ఎస్ఐపి లో ఎస్ఐపి లో ఉన్నారు కాబట్టి 100% మీకు ఎస్ఐపి మీద ఎండ్ యూజర్ ఆస్పెక్ట్స్ మీద ఐడియా ఉంటుంది. వేరే హౌస్ లో ఉన్నా సరే మెటీరియల్ గురించి ఐడియా ఉంటుంది, ఎంఎం గురించి ఐడియా ఉంటుంది, ప్లాంట్ గురించి ఐడియా ఉంటుంది. వేరే హౌస్ ఈడబ్ల్యూఎం అంటారు, ఎక్స్టర్ వేరే హౌస్ కాజన్ అంటారు. ఓకే, సో వీటి మీద ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి. సో మీరు ఫైనాన్స్ మీద వద్దాం అనుకుంటున్నారా, మెటీరియల్ మేనేజ్మెంట్ లోకి వెళ్దాం అనుకుంటున్నారా, ఎంఎం లో? మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే కొంచెం ఐడియా ఉంది, కానీ ఫస్ట్ ఫైనాన్స్ లోకి వచ్చేసి తర్వాత మెటీరియల్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఎఫ్ఐసిఓ అండి, ఈరోజు మనకి డెమో వచ్చినప్పటికి ఎస్ఫోర్ హనా ఫైనాన్స్. ఎస్ఫోర్ హనా ఫైనాన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారా, ఎంఎం నేర్చుకుందాం అనుకుంటున్నారా? ఎస్ఫోర్ హనా అండి. ఎస్ఫోర్ హనా ఫైనాన్స్. ఓకే, ఎస్ఫోర్ హనా ఫైనాన్స్ బ్యాచ్ వచ్చినప్పటికి మనకి మనకి గురువారం నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వీక్ గురువారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి మీరు ఫిట్ అవుతారా లేదా అనుకుంటే 100% ఫిట్ అవుతారు, బికాస్ యూఆర్ ఎండ్ యూజర్, యూ నో వెరీ వెల్ హౌ టు పోస్ట్ ద ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్స్, ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉంటుంది. ఓకే, సో ఎస్ఐపిలో మీకు టీ కోడ్స్ అంటే ఏంటి, కస్టమర్ మామూలు జనరల్గా రిపోర్ట్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి మినిమం అంటే ఒక 100%కి ఒక 30% మీకు ఒక ఐడియా ఉంది. ఓకే, ఒక 70% కాన్ఫిగరేషన్. యాక్చువల్ 75% నాకు వేరే మెటీరియల్ మేనేజ్మెంట్ మీద ఉంది. ఏంటంటే ఈ రిపేర్ ఎక్స్పీరియన్స్ కానీ కన్సల్టెంట్ కింద లేదు కదా, అంటే 30% మీరు నేర్చేసుకున్నట్టే, ఒక 30% ఎక్స్ప్లోర్ చేసేసినట్టే కన్సల్టెంట్, ఒక 70% మీరు నేర్చుకుంటే సరిపోద్ది అంటున్నాను. ఓకే, సో అంటే ఏంటి, మీరు ఆల్రెడీ 10 ఇయర్స్ ఎస్ఐపి ఎండ్ యూజర్ కింద ఉన్నప్పుడు ఎండ్ యూజర్ ఉండేది ఒక 30-40% ఉంటుంది ఇక్కడ ఎఫ్ఐసిఓలో. ఒక 60% కన్సల్టెంట్ ఆస్పెక్ట్స్ మనం డిస్కస్ చేస్తాము. మీరు కన్సల్టెంట్ ఏరియాస్ డిస్కస్ చేస్తే ఎండ్ యూజర్ అనేది మీకు సింప్లిఫై అయిపోద్ది, ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి, సో కొంత ఐడియా ఉంది కాబట్టి ఎస్ఐపి. సో కాబట్టి ఇది రైట్ టైం అండి స్విచ్ అవుతాం. అంటే మార్కెట్ ఎలా ఉంటుందండి? ఎస్ఐపిలో కన్సల్టెంట్ అంటే దగ్గర దగ్గర ప్యాకేజెస్ 10 లాక్స్ నుంచి సో 25 లాక్స్ వరకు ఉంటుంది ప్యాకేజ్. 4+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చి 7+ వరకు. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తారా? ఈ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయకుండా దాన్ని మనం వేరే విధంగా చేయాల్సి ఉంటుంది, వేరే విధంగా ప్రొజెక్ట్ చేసుకోవాలి. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా చెప్పాలి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఈరోజు బెస్ట్ ఏంటంటే Q&A సెషన్ అన్నమాట. ఓకే, సో కాబట్టి ఏంటంటే ఒక ఐడియా కోసం చాలా మంది అడుగుతున్నారు, మెసేజ్ పడుతున్నారు, అందరికి ఒకసారి తీసుకుంటే బాగుంటుందని బ్యాచ్.
బ్యాచ్ మనకి స్టార్ట్ అయ్యేది మాత్రం సో గురువారం నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో ఈరోజు డౌట్స్ క్లియర్ చేస్తాం, అలాగే మీరు మీకు సంబంధించిన ఎలిజిబిలిటీ కానీ లేకపోతే కోర్స్ గురించి కానీ అదర్ ఆస్పెక్ట్స్ గురించి కానీ అడగొచ్చు. ఒక 30 మినిట్స్ సెషన్ జస్ట్ మీ డౌట్స్ క్లియరింగ్ సెషన్. హలో సార్, ఈ క్లాస్ ఎన్ని రోజులు ఉండొచ్చు సార్? కోర్సు డ్యూరేషన్, కోర్సు ఫీ, కోర్సు స్ట్రక్చర్ అవన్నీ నేను ఒక 15 మినిట్స్ చెప్తానండి. అవి కాకుండా నార్మల్ మీ పర్సనల్ రిలేటెడ్ ఎస్ఏపి ఎలిజిబిలిటీ టెస్టింగ్ ఇలాంటివి అడగచ్చు, అవన్నీ ఒకేసారి చెప్తాను. యా హాయ్ సార్. హాయ్. యాక్చువల్లీ నా డౌట్ ఏంటంటే, లైక్ నేను విన్నది 100 డేస్ ఆఫ్ కోచింగ్ ఉంటుంది. సో 100 డేస్ ఆఫ్ కోచింగ్ తర్వాత ఇమ్మీడియట్లీ మేము స్టార్ట్ చేసుకోవచ్చా, లైక్ ఇంటర్వ్యూస్కి? ఆర్ ఎల్స్ ఇంకొంచెం ఒక 2-3 మంత్స్ ప్రాక్టీస్ చేసి స్టార్ట్ చేయమంటారా? లైక్ నేను, నాకు 2.5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫినాన్స్లో, ఎస్ఏపి ఎండ్ యూజర్. నేను అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్ పేయబుల్ ఐడియా ఉంది, దానిపైన వర్క్ చేస్తున్నాను. సో నేను యాజ్ ఏ లైక్ ఈ ఎక్స్పీరియన్స్ అనేది కన్సల్టెంట్ లాగా యూజ్ చేసి నేను స్విచ్ అవుదాం అనుకుంటున్నాను. సో ఈ 100 డేస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, 100 డేస్ ఆఫ్ కోచింగ్ తర్వాత ఇమ్మీడియట్లీ నేను చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ట్రైనింగ్ వచ్చేటప్పుడు 100 డేస్ ఉంటుంది, తర్వాత మీరు ఒక 50 డేస్ ఇంట్రాక్షన్ సపోర్ట్ ఉంటుంది. మనకి ఇంట్రాక్షన్ గ్రూప్ అని ఉంటుంది, నా స్క్రీన్ కనబడుతుంది అందరికి? ఓకే. సో మనకి ఇంట్రాక్షన్ గ్రూప్ అనేది ఉంటుంది. సో ఈ ఇంట్రాక్షన్ గ్రూప్లో ఏంటంటే మనకి, సో స్టూడెంట్స్ ప్రజెంటేషన్స్ ఉంటాయి, అలాగే స్టూడెంట్స్ ప్రజెంటేషన్స్ చూడండి ఎలా చేస్తారు. ఓకే, ఒక డ్రాఫ్ట్ తీసుకొని ఒక పీపీటీ స్టూడెంట్స్ ప్రజెంటేషన్ చేస్తారనమాట. ఇవన్నీ స్టూడెంట్స్ ప్రజెంటేషన్స్ క్లాసెస్. ఓకే. సో ఇలా ప్రతిదీ కూడా ఇక్కడ నోట్స్, జాబ్ నోటిఫికేషన్స్, మన దగ్గర ఏమేమి జాబ్స్ ఉన్నాయి, బయట ఏం జాబ్స్ ఉన్నాయి, జాబ్ నోటిఫికేషన్స్, ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్ ఏమున్నాయి, ఓకే మార్కెట్లో ఇంటర్వ్యూలో ఎక్కడెక్కడ ఏ జాబ్స్ పడుతున్నాయి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెప్తాము. ఓకే, అంటే ఎనదర్ 50 డేస్ వరకు మీకు సపోర్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ 50 డేస్ కూడా మీరు మనం చెప్పిన విధంగా ఫాలో అయితే మీకు జాబ్ కన్ఫామ్గా వస్తుంది, గట్టిగా కూర్చోవాలి కాబట్టి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అంటే సార్ సారీ, యాక్చువల్లీ మీరంటున్న ప్రకారం లైక్ 100 డేస్ ప్లస్ 15 డేస్ వెయిట్ చేయమంటారు, అంటే టోటల్ 115 డేస్ అంటున్నారా? ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే, మన దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు కోర్సు జాబ్ వచ్చేంత వరకు ట్రైనింగ్ తీసుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు అర్థం కాకపోతే ఇంకో బ్యాచ్లో యాడ్ చేస్తాం, అది కూడా అర్థం కాకపోతే ఇంకో బ్యాచ్లో యాడ్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. కోర్సు లైఫ్ టైం మెంబర్షిప్ ఎవరు ఇవ్వడండి, ఎందుకంటే ఎందుకు ఇచ్చామంటే అలాగా కొంతమంది జాయిన్ అవుతారు, జాయిన్ అయిన తర్వాత ఏదో పర్సనల్ రీజన్ వస్తుంది, పర్సనల్ ప్రాబ్లమ్స్, ఇంకోటి రీజన్స్, ఏదో రీజన్స్ ఏంటంటే మానేస్తూ ఉంటారు, 10 క్లాసెస్ మానేస్తూ ఉంటారు, 5 క్లాస్ మానేస్తూ ఉంటారు, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసే లోపల అర్థం కాదు. అందుకే మళ్ళీ ఒకవేళ 15 డేస్ మానేయచ్చు ఏదో రీజన్. సో అందుకే ఏంటంటే మనం కోర్స్ లైఫ్ టైం ఇస్తాం. అదొక రీజన్ అయితే మనం తీసుకునే ట్రైనింగ్లో వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళా ఒక సంవత్సరం తర్వాత మీరు వచ్చి కూర్చుంటే మళ్ళీ ట్రైనింగ్ వేరియేషన్ వేరే ఉంటాయి, అప్డేట్స్ ఉంటాయి. సో ట్రైనింగ్ ఎందుకంటే మార్కెట్ ప్రకారం మన ట్రైనింగ్ స్ట్రక్చర్ని ఎప్పటికప్పుడు మనం మాడిఫై చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ అడ్వాన్స్ ట్రైనింగ్ ట్రై చేసుకుంటాం. ఓకేనా? సో అందుకే ఏంటంటే, సో మన లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చి స్టూడెంట్స్కి వాళ్ళు చేసిన ఫీజుకి న్యాయం చేయాలని, లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చి వాళ్ళని కోర్స్ నేర్చుకున్న తర్వాత కూడా వాళ్ళని యాడ్ చేసుకున్నమాట. అన్లెస్ అంటే మనల్ని డిస్టర్బ్ చేయనంత వరకు. ఓకే. సో అన్లెస్ అంటే మనల్ని డిస్టర్బ్ చేయనంత వరకు మన గురించి నెగిటివ్గా ప్రచారం చేసి అవి చేసి మన డ్యామేజ్, మన మన రిప్యుటేషన్ డ్యామేజ్ చేద్దాం అన్నట్టుగా కాకుండా, నేర్చుకుందాము అనే ఇంటెన్షన్తో ఉన్న వాళ్ళందరికీ కూడా మన సపోర్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హలో సార్, మై నేమ్ ఇస్ కరణ్. ఎస్ మేడం. యాక్చువల్లీ కరెంట్ నేను 10th క్లాస్లో వర్క్ చేస్తున్నాను, 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎస్ఏపి ఎస్ఫోర్ హానా ఎండ్ యూజర్ లాగా ఏపీ.
అకౌంట్ పేయబుల్. సో ఇప్పుడు నేను తీసుకున్న ఈ ఎస్ఏపీసీ కోర్స్ అంటే నాకు ఎలా ప్లేస్ అవుతుంది, ఏమైనా క్లారిటీ? నో, ఎన్డీఓ సార్ లాపీస్ చేస్తున్నాను. ఓకే, సో మీరు ఎస్ఫోర్ హనాలో పనిచేస్తున్నారు, ఫీల్డీ ఆప్స్ లో పనిచేస్తున్నారు, ఫీల్డీ ఆప్స్ లో. ఓకే, సి మేడం, ఎస్ఏపీ ఎండ్ యూజర్ ఆల్రెడీ మీరు నేర్చుకున్నారంటే పర్టికులర్ గా డొమైన్ పీటూపీనా ఓటీసీనా ఆర్టీఆర్ పీటూపీ అండి, పీటూపీ నేర్చుకున్నారు, అకౌంట్స్ పేయబుల్. సో మనకి ఇక్కడ కన్సల్టెంట్ లెవెల్లో వచ్చినప్పటికి చాలా టాపిక్స్ ఉంటాయండి. ఓకే, మనకి అకౌంట్స్ పేయబుల్లో కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, అలాగే ఇన్వాయిస్ పోస్టింగ్ చేయడం, పేమెంట్స్ చేయడం, డౌన్ పేమెంట్ చేయడం, మాన్యువల్ పేమెంట్ చేయడం, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ చేయడం, ట్యాక్స్ డిస్కౌంట్స్ ఇవ్వడం, పిఓ ఇన్వాయిస్ క్లియర్ చేయడం, పిఓ క్లియర్ చేయడం, గూడ్స్ రిసీవ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. ఓకే, అవన్నీ మీరు నేర్చుకున్నాయన్నీ కూడా ఇక్కడ ఎండ్యూజర్లో రిపీట్ అవుతే అది మీరు పోస్ట్ చేస్తున్నారంటే కాన్ఫిగరేషన్ బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ చేస్తున్నారు, ఆ కాన్ఫిగరేషన్స్ డిస్కస్ చేస్తాం. సో కాబట్టి ఈ కోర్స్ నేర్చుకోవడం మూలంగా అసలు మీకు స్టార్ట్ నుంచి అంటే ప్రాజెక్ట్ ఎలా వస్తుంది, ప్రాజెక్ట్లో కన్సల్టెంట్ కింద మనం జాయిన్ అయితే ఏం చేయాలి, ఒక కన్సల్టెంట్ కింద మన ఇష్యూని ఎలా సాల్వ్ చేయాలి, ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మనం ఎలా ఉండాలి, సో ఈ కైండ్ ఆఫ్ గైడెన్స్ అంతా కూడా మన ఇన్స్టిట్యూషన్ నుంచి మీకు 100% రియల్ టైం దొరుకుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది తెలియక ఏంటంటే యూట్యూబ్లో తెలుగులో కనపడింది కదా బాగా చెప్తున్నారేమో అని చెప్పి జాయిన్ అయిపోతూ ఉంటారు. ఓకే, తెలుగులో అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సో మనకి రియల్ టైంలో పనిచేసిన ట్రైనరా కాదా అని చెక్ చేసుకోవాలి. తెలుగులో కనపడిందంటే యూట్యూబర్స్ ఏంటంటే తెలుగులో చెప్తూ ఉంటారు, వాళ్ళు రియల్ టైం కాదు ఆ సబ్జెక్ట్, మీకు ఏదో యూట్యూబ్లో వీడియోలు కాపీ కొట్టి అవి కొట్టి ఇవి కొట్టి చెప్తూ ఉంటారు, మీకు తెలియదు కాబట్టి రీసెర్చ్ ఏదో జాయిన్ అయిపోతాం, అదంతా బేసిక్. కాబట్టి 5,000 10,000 పర్టికులర్గా ఇలాంటి ట్రైనింగ్ 5,000 10,000 ఉందంటే గుర్తుపెట్టుకోండి, ఫేక్ ట్రైనర్స్ తెలుగులో చెప్తున్నారు మార్కెట్లో. అండ్ మ్యాక్సిమం ఏంటంటే కంపెనీలో ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినప్పుడే ట్రైనర్ ఎక్స్పీరియన్స్ ఏంటి, క్రెడిబిలిటీ ఏంటి, మార్కెట్లో అతను ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని జాయిన్. సబ్స్క్రైబర్స్ చూసి లేకపోతే మీరు ఎలా చేసుకుంటే ఉపయోగం ఉండదు. అండ్ ఇంగ్లీష్లో కూడా ట్రైనింగ్ చేయాలి ట్రైనర్ అంటే, తెలుగు ఇంగ్లీష్ అండ్ ఐటీలో పనిచేసి ఉండాలి, ఐటీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐటీ ఎక్స్పీరియన్స్ లేకుండా యూట్యూబ్లో వీడియోలు కాపీ కొట్టి మీరు కూడా చెప్పచ్చు ట్రైనింగ్ ఉంది, కాబట్టి అది ఫేక్ ట్రైనింగ్ అవుతుంది. అలాంటి ఫేక్ ట్రైనర్స్ ఎంకరేజ్ చేసుకొని మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, మనీ వేస్ట్ చేసుకోవద్దు. 10,000 కదా అని చెప్పి తర్వాత వాళ్ళే ఈ టాపిక్ చెప్పండి సార్ అంటే 10,000 కదమ్మా ఆ టాపిక్ రాదంటారు సింపుల్. కాబట్టి అలాంటి ట్రైనింగ్ అనుకోవద్దు, అలాంటి ట్రైనింగ్లో జాయిన్ అయ్యి టైం వేస్ట్ చేసుకోకండి. అండ్ జాయిన్ అయినప్పుడే ఒక రియల్ టైం ట్రైనర్ని పిక్ చేసుకోండి, నేనైనా కావచ్చు, మార్కెట్లో ఎవరైనా కావచ్చు, మార్కెట్లో ఎస్ఎస్సీలో రియల్ టైం చెప్పే ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను పిక్ చేసుకోండి. అండ్ మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ గురించి కూడా తెలుసుకోండి. ఇప్పుడు నేను 5 మినిట్స్లో మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ గురించి మొత్తం కూడా ఎక్కువగా మీకు చెప్తాను. సో బాధ్యత సార్, ఈ లోపల మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఇంగ్లీష్ మీడియంలో, మన ఛానల్లో తెలుగు మీడియం రెండింటిలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. ఓకే, అలాగే ఏంటంటే సో ఇంగ్లీష్లో కూడా మనకి బ్యాచెస్ ఉన్నాయి, తెలుగులో కూడా మనకి బ్యాచెస్ ఉన్నాయి, అలాగే ఈ క్లాసెస్లో మనం తెలుగు ఇంగ్లీష్ రెండో కలిపి చెప్తాం. ఓకేనా? సో అట్లాగే మన దీనికి సంబంధించి మన ఇన్స్టిట్యూషన్ క్రెడిబిలిటీ ఏంటి, మార్కెట్లో ఎంతమంది మామూలుగా, సో మన ఇన్స్టిట్యూషన్ మార్కెట్లో ఎలా ఉంది, పొజిషన్ ఎలా ఉంది, ఇది కూడా మీకు డిస్కస్ చేస్తాం. ఓకే, ఒక 5 మినిట్స్ టైం ఇవ్వండి, ఈ లోపల మీ పర్సనల్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఫికోలో మీరు ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటే మాడ్యూల్స్ అని అంటున్నారు కదా, ఇప్పుడు నేర్చుకున్న దాని చిన్న చిన్న చేంజెస్ మా ట్రైనింగ్ లో కొన్ని కొన్ని అమెండ్మెంట్స్, కొన్ని యాడ్ఆన్స్, కొన్ని ఎక్స్ప్లోర్ చేసినవి. ఐటీ అంటే ఇది చాలా ఉంటుంది కాన్సెప్ట్, సముద్రం అని. ఓకే, అందుకే ఇది కంటిన్యూస్ గా మీకు ఉంటుంది అన్నమాట ట్రైనింగ్ అనేది. ఓకే, ఈ ట్రైనింగ్ 100 రోజులు అనేది అది నేర్చుకొని మీరు జాబ్ లోకి వెళ్ళొచ్చు, అర్థమైందా? దాన్ని బేస్ చేసుకొని 100 రోజులే ఉంటుంది ట్రైనింగ్ అని కాదు. మీకు ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత కూడా మన ఇన్స్టిట్యూషన్ వచ్చి సరదా కూర్చొని క్లాస్ టాపిక్ నాకు అర్థం కాలేదంటే వినొచ్చు. ఓకే, సో అది మీకు బెనిఫిట్ అనమాట, అర్థమైందా? మార్కెట్లో మనకి ఎక్స్పీరియన్స్డ్ జాబ్స్ ఉంటాయి, ఫ్రెషర్ జాబ్స్ ఉంటాయి, మనం రీసెర్చ్ చేసే దాన్ని బట్టి ఉంటాయి.
ఎలా రీసెర్చ్ చేస్తే జాబ్స్ వస్తాయి అనేది కూడా మీకు చెప్తాను. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మన ఇన్స్టిట్యూషన్ గురించి మీకు చెప్పాలి. మన ఇన్స్టిట్యూషన్ అనేది సో మనకి ఇక్కడ డిటైల్స్ ఇచ్చాను చూడండి, ఇండియాలోనే టాప్ 10 ప్రామిసింగ్ ఎస్ఐపి ఇన్స్టిట్యూషన్ కింద మనకి సెలెక్ట్ అయింది. ఇది హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూకి సంబంధించిన మ్యాగజీన్ ఇది, ఓకే, బెంగళూరులో ఒకటి మ్యాగజీన్. సో ఈ మ్యాగజీన్ గురించి కూడా మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. చాలు ఎస్కే ఇన్ఫోటెక్ అనేది సో మనకి మార్కెట్లో టాప్ 10 ప్రామిసింగ్ ఎస్ఐపి ఇన్స్టిట్యూషన్లో సెకండ్ ప్లేస్లో ఉంది. ఓకే, జనరల్గా అయితే మనం ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సింది, బట్ ఏంటంటే సో వాళ్ళ రీసెర్చ్ వాళ్ళు చేసుకున్నారు, సో సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ మన ఇన్స్టిట్యూషన్కి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, కంపెనీస్లో పనిచేసే వాళ్ళల్లో దాదాపు ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్స్ 2022 నుంచి మనం చూసుకుంటే మన స్టూడెంట్సే ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, అండ్ అందుకే మనకు వచ్చే రికమెండేషన్స్ కానీ సజెషన్స్ కానీ ఓన్లీ కన్సల్టెంట్స్ మనం సజెస్ట్ చేస్తారు, కంపెనీలో పనిచేసిన రియల్ టైమ్ ట్రైనర్స్ మనం సజెస్ట్ చేస్తారు మనం. ఓకే, అలాగే మనకి ఒక ఇంగ్లీష్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను, షార్ట్లో పెట్టాను చూడండి. సో ఈ ఇంగ్లీష్ ఛానల్లో తెలుగులోనే చెప్తారు, మన కొన్ని ఫేక్ ట్రైనర్స్ ఇంగ్లీష్ రాదు మాట్లాడటం. సో అలాంటి వాళ్ళు ఏంటంటే యూట్యూబ్లో మన వీడియోలు కాపీ కొట్టి అవే మీకు చెప్తా ఉంటారు. ఓకే, అది మీరు వినేసే సమ్మో సార్ రియల్ టైం బాగా చెప్పేస్తున్నాడేమో అనుకుంటారు, కాదు. వాళ్ళు ఏ అదర్ డొమైన్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటాయి, పిచ్చి పిచ్చి డొమైన్స్లో, అవి మీకు కంపేర్ చేసుకోండి. మనకు వచ్చేటప్పటికి ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది. ఓకే, ఇది ఇంగ్లీష్ ఛానల్ కావాలంటే మనకి ఇంగ్లీష్లో వీడియోస్ కూడా ఉంటాయి, ఎలా చెప్తాము ఏంటి అనేది కూడా చూసుకోవచ్చు. మనకి తెలుగులో నచ్చకపోతే ఇంగ్లీష్లో కంటిన్యూ అవ్వచ్చు, ఇంగ్లీష్లో నచ్చకపోతే తెలుగులో కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఈ ఫెసిలిటీ మన ఇన్స్టిట్యూషన్లో ఉంది, అన్ని ఫ్లెక్సిబిలిటీ ఇచ్చాం. సో మన ఇన్స్టిట్యూషన్లో ఆఫ్లైన్లో ట్రైనింగ్ నేర్చుకోవచ్చు, ఆన్లైన్లో ట్రైనింగ్ నేర్చుకోవచ్చు, వర్చువల్ మోడ్లో ట్రైనింగ్ నేర్చుకోవచ్చు, అన్ని వెరైటీ ఆఫ్ సొల్యూషన్స్ మన ఇన్స్టిట్యూషన్ నుంచి మీకు దక్కుతాయి. ఓకే, వన్స్ కోర్స్లో రిజిస్ట్రేషన్ అయిపోతే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇది బెనిఫిట్ అండి. సో అలాగే సో దీనికి సంబంధించి పరిస్థితి కూడా మనం షార్ట్లో ఇస్తున్నాము, చూసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు డీటెయిల్స్ కూడా మీకు పెడతాను నేను, బ్యాచ్ స్టార్ట్ ఎప్పుడు అవుతుంది ఏంటి అనేది కూడా. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అయితే అడగచ్చు అండి. సార్ సారీ సార్, యాక్చువల్లీ ఇంకొక డౌట్ ఉంది సార్. ఇప్పుడు నేను జెన్పార్క్లో జాయిన్ అయ్యేటప్పుడు యాజ్ అ బీకామ్ ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ కానీ జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఎన్డీఏ సిమెన్స్ కంప్లీట్ అయింది 2022. ఓకే, ఇప్పుడు నాకు ఈ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఎన్డీఏ సిమెన్స్ యూజ్ చేసుకొని నేను ఇందులో ఎస్ఏపీలో ఫికోకి వెళ్తే బాగుంటుందా, లేకపోతే అదర్ కోర్సెస్ బాగుంటుందా నాకు సూటబుల్? ఓకే, మీరు అకౌంట్స్ పేబుల్ లో ఉన్నారు కాబట్టి ఎఫ్ఎస్సిఓ బెస్ట్ ఆప్షన్. ఇంకా ఏమైనా డౌట్స్? హలో సార్, బెంగళూరులో ఆఫ్లైన్ లేదు కదా సార్, ఓన్లీ ఆన్లైన్ అని చెప్పారు. నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ అవుతుంది, అప్పుడు దాని ఇందులో కంటిన్యూ అవ్వచ్చు, తర్వాత అందులోకి మూవ్ అవ్వచ్చు. మీకు ఫ్లెక్సిబిలిటీ ఉందండి మన ఇన్స్టిట్యూషన్ లో. కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇంకా ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే ఇంకో బ్యాచ్ లేటమో, మీరు ఆ బెంగళూరులో ఇన్స్టిట్యూషన్ ఉంది, గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, ఆన్లైన్లో ఉంది. ఓకే, సో మీకు నచ్చిన చోటకు వెళ్ళి మీరు కూర్చొని చదువుకోవచ్చు. హైదరాబాద్ కాకుండా హైదరాబాద్లో కొంచెం సీట్స్ ఖాళీ ఉంటాయి, మిగతా 3 చోట్ల మీరు మన ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి నేను పలానా బ్యాచ్ స్టూడెంట్ని చదువుకోవడానికి వచ్చినానంటే ఇంటర్నెట్ చేసి చక్కగా మీకు ఒక క్యాబిన్ ఇచ్చి ఇంటర్నెట్ ఇచ్చి సో మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది, చదువుకునే ఫెసిలిటీ ఈవినింగ్ వరకు చదువుకోవచ్చు. డిస్టర్బెన్స్ ఉంది అనుకుంటే అర్థమైంది అందరికి. ఓకే, సో ఇంకా చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతారు ఈరోజు Q&A ప్లస్ మన ఈరోజు అఫీషియల్ డేట్ కాదు యాక్చువల్గా అయితే. ఈరోజు జస్ట్ లైక్ చాలా మంది మెసేజ్ పెడుతున్నారు, సార్ నాకు ఈ డౌట్స్ ఉన్నాయి అని చెప్పి, అందుకే నేను అందరికి కూడా లింక్ ఇచ్చి ఈరోజు కండక్ట్ చేస్తున్నాను. సరే, నేను చెప్తానండి మీ డౌట్స్ ఏమీ లేకపోతే. సో నేను మన ఇన్స్టిట్యూషన్ గురించి ఒక 2 మినిట్స్ చెప్తాను. సీ గైస్, మనకి ట్రైనింగ్ బ్రాంచెస్ ఉన్నాయి వచ్చేటప్పటికి ఆన్లైన్లో, హైదరాబాద్లో, బెంగళూరులో, విజయవాడ, గుంటూరు. సో అంటే దగ్గర మనం ఫైవ్ ఏరియాస్ అంటే ఆన్లైన్ అంటే జనరల్ ఇక్కడ క్లాసు హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది. మీరు ఎక్కడైనా కోర్స్ నేర్చుకునే సదుపాయం మన ఇన్స్టిట్యూషన్.
సో మనకి సో ఈ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇన్స్టిట్యూషన్ నుంచి. అలాగే సో ఇక్కడ మనకి బ్రాంచెస్ ఇవే కాకుండా మనకి చానియస్కి ఇన్ఫోటెక్ అంటే కంపెనీ అండి, చెక్ చేసుకోవచ్చు మీరు ఎన్సీఏ పోర్టల్లోకి వెళ్ళినా లేకపోతే చానియస్కి ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అది గూగుల్లోకి వెళ్ళి బ్రౌజ్ చేసిన మన మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఏ టు జెడ్ వచ్చేస్తాయి. కాబట్టి మన ఇన్స్టిట్యూషన్ నుంచి కంప్లీట్ చేసుకున్నప్పుడు ఫ్రెషర్కి అయితే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తాం మన దగ్గర ట్రైనింగ్ ఇచ్చుకున్నట్టు, అది ఎన్జిఓ అయినా కన్సల్టెంట్. ఓకే సో అలాగే మీకు సో ఇంకా మాట్లాడుకుంటే సో మన ట్రైనింగ్ కంప్లీట్గా రియల్ టైమ్ ట్రైనింగ్ అంటే జాబ్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ మేనేజర్ కింద పనిచేసాం, అలాగే సో మనకి ఐబీఎంలో అడ్వైజరీ కింద కూడా పనిచేసాం. సో మీకు ఆ డీటెయిల్స్ కావాలన్నా యూట్యూబ్లో చానియస్కే ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నా మీకు యూట్యూబ్లో వీడియోలు జరుగుతుంది. ఓకే సో అలాగే మనకి లేదా డైరెక్ట్గా మన ఆఫీస్కి వచ్చి మీట్ అయినా సరే కంప్లీట్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే అలాగే మనకి ఇంకా మాట్లాడితే రియల్ టైమ్ ట్రైనింగ్ కంప్లీట్గా సినారియోస్ బేస్డ్ ట్రైనింగ్ అండి. సో ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్, ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, సపోర్ట్ ఎలా చేయాలి, ఓకే సపోర్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఏంటి, మైగ్రేషన్ ప్రాజెక్ట్ ఏంటి, ఇలా ప్రాజెక్ట్ బేస్ మీద కంప్లీట్ ట్రైనింగ్ ఉంటుంది మన దగ్గర. సో ఇది మనకి లొకేషన్స్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా రికార్డ్ అవుతుంది. ఈ మెటీరియల్ మీకు నెక్స్ట్ వీక్లో ఇస్తాం. ఓకే సో చానల్స్ ఇన్ఫోటెక్ ఫేస్బుక్లో ఉంది, లింక్డ్ఇన్లో ఉంది, ఓకే యూట్యూబ్లో ఛానల్లో ఉంది, 48,000 సబ్స్క్రైబర్స్ తెలుగులో పెట్టాం మనదే ఫస్ట్ ఛానల్. సో మనకి లింక్ జస్ట్ మనకి ఇది వెబ్సైట్ కూడా ఉంది. సో లొకేషన్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది. ఓకే సో మనకి మీరు ఈమెయిల్స్ చేసుకోవచ్చు, అలాగే మీకు సపోర్ట్ కావాలంటే ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఇవే కాకుండా మన అదర్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే ఎస్ఏపీ, ఎఫ్ఐసిఓ, ఫైనాన్స్, లాజిస్టిక్స్, ఎఫ్జి, అలాగే ఎంఎం, ఇది కూడా ఉంది. ఓకే పీపీ ట్రైనర్స్ కోసం వెతుకుతున్నాం, డెవలప్స్ ఇంకా బ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు, సేల్స్ కోర్స్ కూడా ఇంకా లేదు, ప్రస్తుతానికి ఏడబ్ల్యూఎస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఓకే సో అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో మొత్తం ట్రైనింగ్ 100 డేస్, 100 డేస్ తర్వాత ఇంకో 50 డేస్ అడిషనల్ సపోర్ట్ ఉంటుంది. ఇంటరాక్షన్ గ్రూప్లో యాడ్ చేస్తాం, ఇంటరాక్షన్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత మీరు ప్రజెంటేషన్స్ చేయాలి. క్లాసెస్ అయిపోయిన తర్వాత ఓవర్గా ప్రజెంటేషన్ చేస్తే 100% సక్సెస్ అవుతారు. ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎలా సక్సెస్ అవ్వాలి అనేది మనం ప్రజెంటేషన్ చేస్తాం. సో అలాగే మనకి ఇది కంప్లీట్గా ప్రాజెక్ట్ బేస్డ్ రియల్ టైమ్ ట్రైనింగ్ కాబట్టి ప్రాజెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది, అండ్ జాబ్ బేస్డ్ ట్రైనింగ్ కాబట్టి జాబ్ ఎలా రప్పించాలి అనే దాని మీద మెయిన్ ఫోకస్ ఉంటుంది. అండ్ మన రియల్ టైంలో పనిచేస్తాం కాబట్టి రియల్ టైంలో ఎలా సర్వే అవ్వాలి, సర్వే అవ్వ స్కిల్స్ ఏంటి, అండ్ కమ్యూనికేషన్ ఎట్లా ఉండాలి, ఎలా మాట్లాడితే సర్వేలు అవుతామని ప్రజెంటేషన్ క్లాసెస్ తీసుకుంటాను ఫస్ట్లో. ప్రాజెక్ట్ క్లాస్ అయిన తర్వాత జస్ట్ 10 డేస్లోనే మీతో ప్రాజెక్ట్ గురించి మాట్లాడిస్తాం క్లాస్. 10 డేస్లోనే మీతో ప్రాజెక్ట్ గురించి మాట్లాడిస్తాం, ఇవన్నీ ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ అనమాట. ఓకే సో మీకు మేము ఎలా చెప్తాము, ఇంగ్లీష్ తెలుగు ఎలా చెప్తామని చెప్పి మీకు కావాలనుకుంటే ఇక్కడ ఇంగ్లీష్లో కావాలనుకుంటే ఇక్కడ ఇంగ్లీష్లో వీడియోలు ఇవన్నీ నా వీడియోస్ మాత్రం షేర్ చేస్తాను. ఓకే సో అలాగే రియల్ టైమ్ టాపిక్స్, రియల్ టైమ్ సినారియోస్, అలాగే మనకి కంప్లీట్గా మనకి ట్రైనింగ్ అయిన తర్వాత మెటీరియల్స్, డాక్యుమెంట్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, రిజ్యూమ్ ప్రిపరేషన్, మాక్ టెస్ట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే ఇది లైఫ్ టైమ్ లెర్నింగ్, ఒక అంటే జస్ట్ వచ్చాము అయిపోయింది 100 రోజులు ఇచ్చారు మిమ్మల్ని పంపించేసారు గెట్ అవుట్ అన్నారు అలాంటివి ఏమి ఉండవు. ఓకే అన్లెస్ అంటిల్ మాతో చెడ్డగా బిహేవ్ చేయనంత వరకు మాతో మంచిగా ఉంటూ మంచిగా నేర్చుకుందాము అనే ఇంటెన్షన్ ఉన్నట్లయితే మన ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ చేసినంతగా ఏ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ చేయదు. ఓకే ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినప్పుడే ట్రైనర్ యొక్క ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని రియల్ టైమా కాదా, ఊరినే యూట్యూబర్స్ పెట్టి యూట్యూబ్లో చెప్తున్నారా, యూట్యూబ్లో వీడియోలు కాపీ కూడా చెప్తున్నారా, అసలు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఓకే సో మన గురించి మాట్లాడితే చానియస్ ఇన్ఫోటెక్ అనేది డీటెయిల్స్ ఇవి కంప్లీట్గా. సో దీని గురించి నా గురించి మాట్లాడితే సో హావ్ అరౌండ్ 13+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ప్రాజెక్ట్ మేనేజర్ కింద వర్క్ చేస్తాను, అలాగే డిఎఫ్సీలో ప్రాజెక్ట్ మేనేజర్, అలాగే ఐబీఎం అడ్వైజర్ కింద పనిచేస్తాను. ఓకే అలాగే నాకు ఫైనాన్స్ మీద, కంట్రోలింగ్ మీద, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అలాగే అదర్ ఆస్పెక్ట్స్, ఎస్డీ మోడల్, మెటీరియల్ మేనేజ్మెంట్, ఆల్ నేను ఏ మోడల్ అయినా చెప్పగలను, ఫంక్షన్ మోడల్స్. ఓకే పర్టికులర్గా ఈ మోడల్నే చెప్పగలను నేను, ఏ మోడల్ గురించి అయినా నేను చెప్తాను. బట్ ఏంటంటే టచ్లో ఉన్న మోడల్స్, ప్రజెంట్ నేను చెప్పే డీల్ చేసే మోడల్స్ ఎఫ్ఐసిఓ, ఎంఎం, ఎస్డీ, అలాగే ఎండి యూజర్, P2P, ఆర్క్వార్, వాచెస్, ఇవి ప్రజెంట్ నేను డీల్ చేస్తున్నాను. ఒకవేళ నేను స్టడీ చేస్తే సో వేర్ హౌస్ మేనేజ్మెంట్, అదర్ పిఎస్ మోడల్, ప్రాజెక్ట్ సిస్టమ్, సో అలాగే పీపీ మోడల్ కూడా నేను డీల్ చేయగలను. ఓకే బట్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది. సో కాబట్టి ఎందుకంటే ప్రాజెక్ట్ మేనేజర్ పనిచేసినప్పుడు ఇవన్నీ మాకు లెర్నింగ్ ఉంటుంది, ఆ లెర్నింగ్లో మనం ఇవన్నీ నేర్చుకుంటాం. ఓకే సో బ్రాంచెస్ మనకి ఇలా ఉన్నాయి. సో ఇవి మనకి కంపెనీ రిలేటెడ్ సర్వీసెస్ మనకి.
సో ఈ కంపెనీ రిలేటెడ్ సర్వీసెస్, ఈ జిఎస్టీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం మనం. లాస్ట్ టైం గవర్నమెంట్ గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయీస్కి జిఎస్టీ అన్నీ కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో కాబట్టి మేము ఎప్పుడప్పుడు ఐటీఆర్ రిటర్న్స్ కూడా ఫైల్ చేస్తాం. ఐటీఆర్ రిటర్న్స్ అన్నీ కూడా జిఎస్టీ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి యాక్చువల్గా. ఓకే, సో ఇది బేసిక్ ఓవర్ వ్యూ అబౌట్ అవర్ ట్రైనింగ్ ప్రాసెస్. అలాగే మన సుమన్ టీవీలో కూడా ఉంటుంది, జాయిన్ చేసుకే సుమన్ టీవీ అని పోతే మీకు, సో సుమన్ టీవీలో కూడా మన ఇంట్రెస్ట్ పడుతుంది. కొంతమంది ఏంటంటే ఫేక్ ట్రైనర్స్ ఎక్కువ, మనం ఫేక్ ట్రైనర్స్ ఎంకరేజ్ చేయం కాబట్టి ఏంటంటే ఫేక్ ట్రైనర్స్ కావాలంటే రాంగ్, మనకి రాంగ్ డైరెక్షన్లో తీసుకునేస్తూ ఉంటారు మెసేజెస్, మెయిల్స్ అలాంటివి చేస్తూ ఉంటారు, ఏం బిలీవ్ చేయకండి. సో జాయిన్ అయ్యేటప్పుడే మీరు సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి చెక్ చేసుకోండి. ఓకే, అన్నీ కూడా మీరు సుమన్ టీవీలో మన మన అన్ని కూడా పెట్టారు చూసుకోండి. ఓకే, సో వీడియోస్ కూడా చూసుకొని జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో బేసిక్గా ఇది టచ్ అప్ కాల్, మీ డౌట్స్ క్లియర్ చేయడానికి జస్ట్ మీరు కాంటాక్ట్ చేస్తాను. చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు, కాల్ చేస్తున్నారు, కొన్నిసార్లు రెస్పాండ్ అవుతున్నారు, కొన్నిసార్లు రెస్పాండ్ అవ్వట్లేదు. సో అందుకే ఏంటంటే ఒక సెషన్ కండక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ రోజు క్యూఎన్ఏ పెట్టాను. సో మనకి థర్స్డే నుంచి మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతుంది. సో కాబట్టి థర్స్డే రోజున అందరు కూడా జాయిన్ అవ్వాలి, అందరు కూడా లాగిన్ అవ్వండి. చాలా మంది గెస్ట్ యూజర్స్తో లాగిన్ అవుతున్నారు, గెస్ట్ యూజర్స్తో వద్దు, ఓకే మెయిన్ యూజర్స్తో లాగిన్ అవ్వండి. ఇలా గెస్ట్ యూజర్స్ ఉంటాయి. ఓకే, ఇలా మొదటి కూడా లాగిన్ అవ్వాల్సింది మెయిన్ ఐడితో లాగిన్ అవ్వండి. ఓకేనా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో క్లియరా? ఆఫ్లైన్ క్లాస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? ఆఫ్లైన్ అంటే మీకు నెక్స్ట్ మంత్లో ఉంటుంది మేడం, నెక్స్ట్ మంత్లో ఉంటుంది. అంటే ఇది ఆగస్ట్ కదా, సెప్టెంబర్ కదా, అక్టోబర్లో ఉంటుంది. ఓకే, బట్ ఆన్లైన్ ఆన్లైన్ వీడియో వస్తే మీకు వర్కౌట్ కాకపోతే మళ్ళీ ఆఫ్లైన్లోకి చేద్దాం. సో ఆన్లైన్ ఫీజు ఇవన్నీ కూడా మనం రెండు ఒక నాలుగు క్లాసులు వినండి, ఒక మూడు నాలుగు క్లాసులు ఇస్తాను, ఫ్రీగా ఇస్తాను. మూడు నాలుగు క్లాసులు విన్న తర్వాత అప్పుడు మీరు చూసుకోండి. ఓకేనా, ఈ లోపల మీరు రీసెర్చ్ చేసుకోండి, మన ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోండి, మన ఛానల్ గురించి తెలుసుకోండి. ఛానల్ తెలుగు కూడా ఛానల్ ఉంది, అందరికీ తెలిసింది కదా. ఓకే, సో మన ఇన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోండి, రీసెర్చ్ చేయండి. ఎస్ఏబి ఎఫ్ఐసి అంటే ఏంటి తెలుసుకోండి. ఇవన్నీ కూడా మీకు చార్ట్లో లింక్స్ పెడతాను, బేసిక్ లింక్స్, అవన్నీ కూడా ఫాలో అవ్వండి. ఓకే, సో ఈ థర్స్డే వరకు మీరు మీ అరేంజ్మెంట్స్ ఏమైనా ఉంటే అవి చేసుకోండి. ఈ లోపల మీరు ఎవరైనా ఫీజ్ పేమెంట్ చేయాలని తెలిసిన మాకు అనుకుంటే ఫీజు కూడా పేమెంట్ చేసి జాయిన్ అయిపోవచ్చు. సో రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కూడా పంపించండి బాబు సార్, కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా పంపించండి చార్ట్లో. సో రిజిస్ట్రేషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, సర్వర్ డీటెయిల్స్ ఇవి కూడా పంపించండి. ఓకే, సో మీకు సర్వర్ కూడా ఉంటుంది అండి, S/4HANA సర్వర్ ఉంటుంది. ఇది మనం చెప్పేది ఏంటంటే అడ్వాన్స్డ్ వర్షన్, అది ఈసీస్ అయితే 1000 రూపాయలే సర్వర్, కానీ S/4HANA వచ్చేటప్పటికి 1800 ఉంటుంది. సో అడ్వాన్స్డ్ వర్షన్ కంప్లీట్గా S/4HANA అంటే, అది కూడా చెప్పేది 2022 లేటెస్ట్ వర్షన్. ఓకే, కాబట్టి ఇది ఈరోజు సెషన్ బేసిక్ టచ్ అప్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే చార్ట్లో పెట్టండి, నేను క్లియర్ చేస్తాను. ఇప్పటికప్పుడు అడ్మిన్స్ కాంటాక్ట్ అవుతారు, ఈ రోజు నుంచి ఓపెన్ అయింది మెసేజ్ చార్ట్ అనేది. ఓకే, అడ్మిన్స్ ఎవరైనా ఉంటే అడ్మిన్స్ కాంటాక్ట్ అవుతారా, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే క్వరీస్ ఉంటే చార్ట్లో పెట్టండి, వెంటనే దానికి ఆన్సర్ చేద్దాం. ఓకే గైస్, మరి థ్యాంక్ యూ వెరీ మచ్, విల్ కనెక్ట్ థర్స్డే. ఓకే, విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్, సీ, గుడ్ నైట్, హ్యావ్ ఎ గుడ్ నైట్.